సో జగన్పై కనికరం చూపని కోర్టులు, జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ, తెలంగాణ హైకోర్టు ఆదేశం కూడా కేసులో కదలక లేకపోవడంపై అసంతృప్తి, పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిబిఐ కోర్టుకు ఆదేశం. సో ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజులు ఎలాంటి పురోగతి కనిపించలేదని పేర్కొంది. జగన్కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలని, విచారణ 23కు వాయిదా వేయాలని చెప్పింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు అయితే జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గత ఏడాది ప్రజాప్రతిన వాద్యం కూడా దాఖలు చేశారు. సో నిందితులు ఉద్దేశపూర్వకంగా విచారణకు జాప్యం చేస్తున్నారని, సత్వర విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్కు మార్క్ వినోద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ అయితే చేపట్టింది. కేసు పూర్వాపరాలను పరిశీలించి ధర్మాసనం ఇప్పటి వరకు ఈ కేసులు ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి అయితే వ్యక్తం చేసింది. ముందుకు సాగని కేసులు, సో మొత్తంగా చూసుకుంటే జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసులు అయితే ముందుకు సాగట్లేదు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై 11 సిబిఐ కేసులు, 9 ఏమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు విచారణలు అయితే ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు పలువురు నిందితులు దాదాపు 134 డిశ్చార్జ్ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. వీటిపై 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ గత ఏడాది డిసెంబర్ 15 హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉత్తర్వుల జారీ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 13,000 పేజీల రికార్డులు, అధిక సంఖ్యలో ఉన్న సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించడం జాప్యం అయితే జరుగుతుందని, దిద్దుబాటు తదితరాలకు ఏప్రిల్ 30 వరకు గడువు ఇవ్వాలని సిబిఐ కోర్టు హైకోర్టును అయితే ఫిబ్రవరి 15 లేఖ రాసిందనమాట. దీనిపై విచారించిన హైకోర్టు డిశ్చార్జి పిటిషన్లను తేల్చడానికి 30 వరకు గమ్యం గడువిచ్చింది. అయితే 19 భారీ ఎత్తున చేపట్టిన 47 మంది జడ్జీల బదిలీలో భాగంగా సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి కూడా బదిలీ అయ్యారు. డిశ్చార్జి పిటిషన్లపై ఉత్తర్వులు వెలువరించి రిలీవ్ కావాల్సి ఉండగా న్యాయమూర్తి అనారోగ్య కారణంగా డిశ్చార్జ్ పిటిషన్లపై అంటే ఉత్తర్వులు సిద్ధం కాకపోవడంతో పిటిషన్లు తిరిగి విచారణ అయితే రీఓపెన్ చేసి వెళ్లారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ టి రఘురాం తాజాగా ఈ పిటిషన్లపై విచారణ మొదలుపెట్టారు. వారం రోజులుగా రోజు విడిచి రోజు వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వుల్లో జగన్ కేసులో విచారణ వేగం పుంజుకుందని తెలుస్తుంది. సో ఏదేమైనా తొందరలోని ఈయన అక్రమాస కేసులకు సంబంధించి పూర్తి విచారణ అయితే కంప్లీట్ చేస్తారు. మొత్తం తీసుకెళ్లి ఏదో విధంగా ఈ జగన్ గారిని అయితే, మాజీ సీఎం జగన్ గారిని అయితే లోపల వేసేందుకు అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయని అర్థమవుతుంది. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.